Hello friends, this is Ram Mohan. Iroz mano chepko batana vishyam photorealistic paint cheyat mela. Man vedena ekkada paint chesina telikunda cheyalanti ee vidhanga cheyali. Idigo ikkada meeku chala clear ga ela cheyalo cheptunna. Meer koncham jagrattaga prayatnam chesthe meer kuda easy ga cheyagalaru. Anni meeku vivaranga ardhamayya vidhanga ee video tayaru cheyadam jarigindi. మీకు దీని గురించి చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్లో మీకు అన్ని క్లియర్గా కనపడుతున్నాయి. అంటే ఏదైనా ఒక వస్తువు మనం తీసుకుంటే దానికి మనం షేడ్ చేయాలి, షేడ్ చేసిన రిఫ్లెక్షన్ ఉండాలి, లైటు హైలైట్ ఉండాలి, అదేవిధంగా షాడో కాంటాక్ట్ షాడో. మీకు ఎల్లో కలర్లో చూపెట్టిన ఒరిజినల్ ఇమేజ్ మధ్యలో ఉంటుంది. ఒరిజినల్ ఇమేజ్ పైన ఏముండాలి, కింద ఏముండాలని స్పష్టంగా మీకు లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది. ఓకే, ఒరిజినల్ ఇమేజ్ పైన ఫస్ట్ షేడ్ చేస్తాం. షేడ్ వచ్చి మల్టిపుల్ లేయర్లో ఉంటుంది, అది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. షేడ్ తర్వాత రిఫ్లెక్షన్, అంటే బాటమ్ ఏదైతే ఉందో బేస్ కలర్ అది ఏ కలర్ ఉందో అది కలర్ రిఫ్లెక్ట్ చేస్తుంది. లైట్ కలర్స్ అన్ని రిఫ్లెక్ట్ చేస్తే అది కామన్, మీకు తెలిసిన విషయం. షేడ్ పూర్తయిన తర్వాత మనం రిఫ్లెక్షన్ చేయవలసి ఉంటుంది, తర్వాత లైటు, లైట్ తర్వాత హైలైట్స్ ఇస్తాం. సో అదేవిధంగా ఒరిజినల్ ఇమేజ్ కింద వైపుకి వస్తే ఫస్ట్ షాడో వేస్తాము. షాడో వేసిన తర్వాత కాంటాక్ట్ షాడో. అయితే ఎక్కడైతే టూ ఆబ్జెక్ట్స్, అంటే బేస్ బేస్ పైన ఉన్నటువంటి ఆబ్జెక్టు రెండు ఎక్కడైతే టచ్ అవుతున్నాయో, ఎక్కడైతే కాంటాక్ట్ అవుతున్నదో దాన్ని కాంటాక్ట్ షాడో అంటాము. అంటే షాడోకున్న ఆ కాంటాక్ట్ షాడో కాస్త డార్క్గా ఉంటుంది. సో ఫస్ట్ సరే వర్క్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం తీసుకున్న ఆబ్జెక్ట్, మనం తీసుకున్న ఆబ్జెక్ట్ వచ్చి ఈ బాస్కెట్. ఈ బాస్కెట్కి ఫస్ట్ ఇప్పుడు ఒక న్యూ లేయర్ తీసుకుంటాము, దాని నేమింగ్ వచ్చి షేడ్ అని ఇచ్చాము. అది ఒరిజినల్ మీద క్లిప్ చేసాం. క్లిప్ చేయడం కంట్రోల్ ఆల్ట్ జీ మనం కీబోర్డ్ మీద వచ్చేస్తే అది క్లిప్ అవుతుంది. క్లిప్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే కలర్ బాస్కెట్ నుండి బయటకు వెళ్లకుండా ఎక్కడైతే ఆ ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్ని పట్టుకునే ఉంటుంది. సో మన ఈజీగా బయటకు వెళ్ళిపోతుంది కలర్ అనే భయం ఉండదు. ఫస్ట్ మనం షేడ్ చేసాం, అంటే బాస్కెట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ పిక్ చేసి అదే కలర్ని మల్టిపుల్ లేయర్లో పెట్టి సో లైట్ సోర్స్ వచ్చి లెఫ్ట్ సైడ్ అనుకున్నాము. అనుకుని రైట్ సైడ్ నుంచి కొంచెం డార్క్ చేసుకుంటూ షేడ్ చేసాము. ఓకే, దానికి మనం ప్రతి దానికి కూడా కాస్త క్లియర్గా నేమింగ్ ఇవ్వండి. ఇది ట్రాన్స్ఫర్ అనేది పెన్ ప్రెజర్ లెవెల్స్ కోసం అనేది పేజ్ ఓపెన్ చేశాను. ఒపాసిటీ, ఒపాసిటీ మనకు కావాల్సినట్టు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒపాసిటీ వచ్చి అక్కడ 50 ఇచ్చాను, కాస్త లైట్ ఎక్కువ పడుతుంది అనే ఉద్దేశంతో. సో ఇప్పుడు మన ఒరిజినల్ ఇమేజ్ పైన మీరు షేడ్ అనే ఒక లేయర్ చూడొచ్చు, అది మల్టిపుల్లో ఉంది. నెక్స్ట్ లైట్ అనేది చూడొచ్చు, అది ఓవర్లేలో పెట్టాము. ఇప్పుడు లైట్ చేస్తున్నాం మనం. సో బాస్కెట్కి ఇప్పుడు మనం షేడ్ అయిపోయింది, ఇప్పుడు లైట్ చేస్తున్నాము. ఓకే, సో చూస్తానండి. ఓకే, నైస్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి లైట్ వస్తున్నట్టు మనకి కాస్త న్యాచురల్గా అనిపిస్తుంది. ఓకే ఓకే, హెడ్జ్ పైన యాడ్ చేస్తున్నాం జాగ్రత్తగా. లైట్ లోపల వైపు వెళ్ళకుండా ఎటైతే మనం లైటింగ్ వస్తుందని అనుకుంటామో అటువైపున లైట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఫస్ట్ టేబుల్ ఉంది, ఒక న్యూ లేయర్ తీసుకుందాము, దాని షాడోని నేమింగ్ చేద్దాం. ఈ లేయర్ వచ్చి మెయిన్ బాస్కెట్ ఇమేజ్ కింద వైపుకి రావాలి. సో ఇప్పుడు పెన్ టూల్ తీసుకున్నాము, పెన్ టూల్ తీసుకుని షాడో యాడ్ చేద్దాం. ఓకే, పెన్ టూల్ కంట్రోల్ ఎంటర్ చేస్తే సెలెక్షన్లోకి వచ్చేస్తుంది. ఫెదర్ రైట్ టూ ఫెదర్ ఇచ్చి మనం కలర్ ఫిల్ చేసేద్దాం. ఇప్పుడు దాని ఒపోసిటీ మళ్ళీ లేయర్ వచ్చి మళ్ళీ పెడతాము, దాని ఒపోసిటీ తగ్గిద్దాం. మీ వి కీబోర్డ్లో వి ప్రెస్ చేసి డిజిట్ ఏ డిజిట్ మీరు మార్చినా కూడా ఆ డిజిట్ ప్రకారం మీకు ఒపోసిటీ ఈజీగా తగ్గుతుంది.
ఓకే. లేదనుకుంటే ఆప్షన్ పైన ఉన్న ఆప్షన్లోకి వెళ్ళి మీరు అది చేంజ్ చేసుకోవచ్చు. సో షాడో వచ్చి అనుకున్న రకంగా రాలేదు. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా ఎప్పుడైనా మనం అనుకున్నట్టు రాకపోతే దాన్ని ట్రాన్స్ఫార్మ్ టూల్లోకి వెళ్ళి ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్ టూల్లోకి వెళ్ళి సబ్ ఆప్షన్ వచ్చి వ్రాప్ ఉంటుంది, వ్రాప్లోకి వెళ్తే మనకి ఇలాగ వస్తుంది. సో దీన్ని మెల్లిగా మనం ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కాస్త ఎడ్జస్ట్ అయ్యి షాడో బయటకు వచ్చింది. దాన్ని అరేంజ్ చేస్తున్నాను. షేడ్ చేసాము, లైట్ చేసాము, ఇప్పుడు షాడో చేస్తున్నాము. త్రీ లేయర్స్ కూడా మనకి అక్కడ క్లియర్గా కనబడతాయి. ఒరిజినల్ ఇమేజ్ కింద షాడో లేయర్ ఉంది, పైన షేడ్ ఉంది, లైట్ ఉంది. సో ఇప్పుడు మనం కాంటాక్ట్ షాడో చూపెట్టాలి. ఆ లేయర్ని డూప్లికేట్ చేసాము. డూప్లికేట్ కంట్రోల్ జే చేస్తే డూప్లికేట్ అవుతుంది, లేదనుకుంటే పై ఆప్షన్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తే డూప్లికేట్ అంటే డూప్లికేట్ చూపెడుతుంది. సో ఎలానో తీసుకోవచ్చు మనం. కంట్రోల్ జే ప్రెస్ చేసి డూప్లికేట్ చేశాను. ఇప్పుడు ఎక్కడైతే టచ్ చేస్తుందో మనం అక్కడికి ఎడ్జ్కి జాగ్రత్తగా అడ్జస్ట్ చేద్దాం. ఇది మీరు దాన్ని డూప్లికేట్ చేసినా చేసుకోవచ్చు మనం, లేదంటే మనం జాగ్రత్తగా పెయింట్ చేసుకున్న చేసుకోవచ్చు. జాగ్రత్తగా అడ్జస్ట్ చేద్దాం. కొంచెం ర్యాప్ తీసుకుంటే ఎక్స్ట్రా వచ్చిన అడ్జస్ట్ నాకు కాస్త సరే మనం చెప్పచ్చు. నెక్స్ట్ మనకి నాలుగైనాయి. ఒరిజినల్ ఇమేజ్ పైన షేడ్ అయింది, లైట్ అయింది, షాడో వచ్చింది, కాంటాక్ట్ షాడో వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, న్యూ లైట్ తీసుకుందాం. రిఫ్లెక్షన్ బౌన్సింగ్ లైట్ ప్రతి లేయర్కి మనం క్లియర్గా నేమిద్దాము, అది క్లిప్ చేద్దాము. ఒక లేయర్ ఒకసారి అప్ అండ్ డౌన్ అయితే ఆటోమేటిక్గా క్లిప్ అవుతుంది, లేదంటే కంట్రోల్ ఆల్ చేస్తే క్లిప్ అవుతుంది. లైట్ బౌన్సింగ్ కింద రెడ్ కలర్ ఉన్నది కాబట్టి అదే కలర్ని పిక్ చేస్తాము. కలర్ పిక్కర్ ద్వారా పిక్ చేసి అదే కలర్ రిఫ్లెక్షన్ చూపెడతాము. ఫస్ట్ కలర్ థిక్గా ఫ్లో ఎక్కువ ఉన్నప్పటికీ దాని ఆపోజిట్ తగ్గించిన ద్వారా మనం ఎంత కావాలంటే అంత చూసుకోవచ్చు. కలర్ రిఫ్లెక్షన్స్ మనం ఇప్పుడు ఏది చేసినా రిఫ్లెక్షన్ అయితే క్లియర్గా చూపెట్టవలసి వస్తుంది. ప్రతి ఆబ్జెక్టివ్ కూడా దానికి ఉన్న కలర్ అది రిఫ్లెక్ట్ చేస్తూనే ఉంటుంది. దాని మెటీరియల్ని బేస్ చేసుకున్నాను, కలర్ బేస్ చేసుకున్నాను. ఓకే, సో రిఫ్లెక్షన్ అయిపోయింది. ఇప్పుడు హైలైట్ చేద్దాం. హైలైట్స్ వచ్చి మనము హార్లైట్ మోడ్లో పెడదాము. ఎక్కడైతే అది టర్న్ అవుతుందో అక్కడ షైనీగా ఉంటుందో దాన్ని మనం హైలైట్స్ అంటారు, మెయిన్ లైట్ అనమాట. ఆ లైట్ వచ్చి మనం ఇక్కడైతే మనం బాస్కెట్ లైట్ నుంచి బ్రైట్ లైట్ తీసుకున్నాము, దానికి కలర్ ఏదైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం ఒక ల్యాంప్ ఎల్లో కలర్ ల్యాంప్ పెడితే ఆ కలర్ తీసుకునే అక్కడ హైలైట్ అవ్వాల్సి వస్తుంది. సో లేదంటే బ్యాక్గ్రౌండ్ సోర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏ కలర్ వస్తుంది, టోటల్ ఎన్విరాన్మెంట్లో మనం కలర్ ఏదైనా మనం ఎప్పుడైనా పెయింట్ చేసేటప్పుడు ఆ కలర్ని పిక్ చేసుకునే వస్తుంది. ఓవరాల్గా ఉన్న లైట్ కన్నట్లకన్నా బ్రైట్ లైట్. సో ఆ లైట్ ఇచ్చేటప్పటికి హైలైట్ మనం చూడవచ్చు. సో ఇప్పుడు హైలైట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా అయిపోయింది, కంప్లీట్ చేస్తాం. సో దీన్ని గ్రూప్ చేస్తున్నాం. గ్రూప్ వచ్చి ఒక నేమ్, బాస్కెట్ అయితే కంప్లీట్ అయింది అని చెప్పి బాస్కెట్ ఈ సిక్స్ లేయర్స్ తోటి ఒరిజినల్ ఇమేజ్తో కలిపి సిక్స్ లేయర్స్. ఒరిజినల్ ఇమేజ్ ఉంది, షేడ్, రిఫ్లెక్షన్, లైట్, హైలైట్, కాంటాక్ట్ షాడో, షాడో. సో పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బాస్కెట్ లోపల ఏమైనా యాడ్ చేయడం అంటే అలా యాడ్ చేయాలి. ఓకే, అవి ఫ్రూట్స్ తీసుకున్నాము. ఓకే, త్రీ ఫ్రూట్స్లో టూ ఫ్రూట్స్ బాగానే ఉన్నాయి, కానీ మధ్యలో వెనుక ఉన్నటువంటి ఫ్రూట్ మట్టుకు కాస్త బ్లర్ ఉన్నది. ఇప్పుడు బ్లర్ ఉన్న ఇమేజ్ మనం తీసుకోకూడదు, దాన్ని రిమూవ్ చేద్దాం. ఫస్ట్ సైజ్ వచ్చేసి ఓకే, సెలక్షన్ టూల్ తీసుకున్నాము, లాస్ట్ టూలు. కానీ దానికి వచ్చాము, మనకి మూడు ఫ్రూట్స్ కావాలనుకుంటే దీన్నే కాపీ చేసుకుని వెనక వైపు పెట్టుకోవడం కానీ, లేదంటే వేరే ఫ్రూట్ డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవడం కానీ చేయొచ్చు. సో ప్రస్తుతం అయితే దీన్ని రిమూవ్ చేద్దాం. ఓకే, సెలక్షన్ డిలీట్. సో
So delete appear right. So then delete chesamu. If fruits and local way pump them. Fruits and local way pump in challenge in challenge basket. Select chessy pot, cut chessy pine with the piece of pine into the basket, kind into the prematurely even add chachamano. Tell first a copy chess and matter than me. So layer salamiru then clear get chorachu. Okay, copy chess in the delete chess and so as the name is pine only. If you pine on it and basket pieces they then look at another than busy any naming chessano chessano sari extra chicken extra it's make us clean chat. If you put the local one or two which are natural can put on day. Okay, fruits say the fruits layer the president can name it the movie the be. This is the basket and then we busy and we have a background part of the work part cover. So, this piece is a pine on the basket. Now, if you have a chair, you can put it in the basket. Now, if you have a name, you can put fruits. So, fruits are in a layer. You can put the basket in the front part. You can cut the pine on the pine. Now, if you have two layers, you can put the AMA set in the basket. బాస్కెట్ లోపల ఉన్నట్టుగానే ఉంటాయి. సో ఒక్కొక్కటి యాడ్ చేద్దాం. సో ఇప్పుడు గ్రేప్స్ యాడ్ చేద్దాము. ఇది పిఎన్జీ ఫార్మాట్లో అది మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవటం అది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి గూగుల్లోకి వెళ్ళి గ్రేప్స్ అయితే గ్రేప్స్ పిఎన్జీ అని మీరు టైప్ చేస్తే పిఎన్జీ ఫార్మాట్లో అన్నీ కనపడతాయి. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాల్సిన అంత కష్టం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే ఉంటాయి పిఎన్జీ ఫార్మాట్లో అన్నీ కూడా కష్ట టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎన్ని ఫ్రూట్స్ అన్న బాస్కెట్లో వేయచ్చు. ఇచ్చేదని బాస్కెట్ కస్టమైజ్ పైన ఉంది కింద ఉంది. సో ఇది హిడెన్ ఆబ్జెక్ట్ గేమ్స్లో ఇదే ప్రాసెస్ ఉపయోగిస్తుంటాం. ఎందుకంటే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా హైడ్ అవుతుంటాయి. మనం ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా ఈజీగా లోపల నుంచి బయటికి తీయచ్చు. ఈవెన్ బాస్కెట్ కింద ఏదైనా మనం ఒక ప్లేయింగ్ కార్డు పెడితే కార్డు ఒకటి కార్డు బయటికి తీయచ్చు. బాస్కెట్ లోపల ఎన్ని వస్తువులు పడుతున్నాయో అన్ని వస్తువులు కూడా ఈజీగా బయటికి తీయచ్చు. ఇట్స్ గ్రేప్స్. బనానా తీసుకుందాం. బనానా యాడ్ చేద్దాం. సో ఈ ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత బాస్కెట్కి ఏవైతే మనం చేసామో ఈ లైట్ షేడ్ రిఫ్లెక్షన్స్ ఇవన్నీ కూడా మీరు ప్రతి ఫ్రూట్స్కి చేయవలసి ఉంటుంది. ఈ బాస్కెట్ మీద పడ్డ లైట్ ఏది ఉందో అది గ్రేప్స్ మీద. ఇప్పుడు గ్రేప్స్కి లెఫ్ట్ నుంచి లైట్ వస్తుంది, రైట్ సైడ్ డార్క్ చేద్దాం, లైట్ షేడ్ వస్తుంది. రిఫ్లెక్షన్ వచ్చేటప్పటికి బాస్కెట్కి రైట్ సైడ్ మీద పడుతున్న లైట్ వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి గ్రేప్స్ మీద పడుతుంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ చేయడానికి చాలా టైం తీసుకున్నది కాబట్టి బాస్కెట్ ఏ విధంగా అయితే చేసి చూపెట్టానో మీకు అదేవిధంగా మీరు ఫ్రూట్స్ అన్నీ కూడా అదే పద్ధతిలో మీరు పెయింట్ చేయండి. మీరు ఏ విధంగా పెయింట్ చేస్తే అది ఒక క్లియర్ న్యాచురల్గా కనపడుతుంది. ఇదే పద్ధతి ఒక ఈ ఫోటో రియలిస్టిక్ పెయింటింగే కాదు, మీరు ఒరిజినల్ ఏ పెయింటింగ్ చేసినప్పటికీ కూడా ప్రతి దానికి మీరు చూపెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏది మీరు ఒకవేళ ఆయిల్ కలర్స్ అవనివ్వండి లేదు పెన్సిల్ షేడింగ్ ఏది చేసినా కూడా. ఓకే రైట్, థ్యాంక్ యూ.